హలో, నమస్తే సాయి గారు. సాయి గారు, నేను రమేష్ బాబు. నేను రాయలసీమ సమగ్రాభి సంస్థ అధ్యక్షుణ్ణి. అది అమడుగూరు మండలం, అనంతపురం జిల్లా మాది. అది నిన్న మీది ఇంటర్వ్యూ చూశాను. ఆయన డాక్టర్ని మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, డాక్టర్ సుధాకర్ని. అది యాక్చువల్లీ అది ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మీ స్థాయి జర్నలిస్టు అలా మాట్లాడాల్సింది కాదు, అలా చేయాల్సింది కాదు. ఎందుకంటే అది అనెస్థీషియన్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది పేషెంట్తో. అయినప్పుడు కోవిడ్ అన్నది కాదు ఇక్కడ పాయింట్. ఈ టైంలో కోవిడ్ ఎవరికి ఉందో లేదు ఎవరికి తెలియదు, కోవిడ్ అన్నది కాదు పాయింట్. మనకు ఒక ముక్కే వినబడుతుంది, మొత్తం వినం కదా మనం సాధారణంగా. అంతకు ముందు ఆయన మాట్లాడింది, ఆయనకి సంబంధించిన ఇష్యూ ఏంటి, ఒక అంతకు ముందు ఆరుగురిని గర్భిణులకి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన కేసు. దాని గురించి రిపోర్టర్ అడిగినప్పుడు అది ఎవరితో దానికి ఏం తెలుసు అంటే జూనియర్ డాక్టర్ చేస్తానంటే నేను ఎందుకు కోరుకుంటున్నాను, దాని పబ్లిసిటీ కోసం అది చేస్తానంటే ఇవన్నీ మాట్లాడాడు ఆయన. దాని ఇంకోటి ఆయన పక్కన తెలిసి వచ్చాను నేను, ఆయనకి చెప్పొచ్చానని చెప్పాడు. ఆ వీడియో అంత ముందు ప్లే అయ్యింది. అక్కడ ఇంకోటి ఫస్ట్, ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, దేశంలో ఎన్ని కిట్లు ఉన్నాయి, ఎన్ని పీపీఎలు ఉన్నాయి అనేది, భారతదేశానికి ఎన్ని వచ్చినాయి అనేది మన దగ్గర అసలు ఉన్నాయా. దేశానికి 150,000 వచ్చింది మొన్న చెన్నై చైనా వాళ్ళు పంపించింది. అందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఫస్ట్ ప్రయారిటీ కోవిడ్ డైరెక్ట్ చూసేవాడు, సెకండ్ ప్రయారిటీ మామూలు మిగతా గవర్నమెంట్ హాస్పిటల్, థర్డ్ ప్రయారిటీ తర్వాత ఉన్నటువంటి మామూలు హాస్పిటల్స్, ఫోర్త్ ప్రయారిటీ అప్పుడు మిగతా శానిటరీ సిబ్బందికి వీళ్ళకి. అట్లాగే ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకి ఇవ్వమని చెప్పారన్నమాట. నేను పబ్లిక్ లో మూవ్ అవుతారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్, ఇది ఒక ప్రొసీజర్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్. ప్రొసీజర్ అంతా ఇదే ఉంది. అక్కడ వచ్చినవి ఎన్ని టోటల్ గా రాష్ట్రం మొత్తానికి వచ్చిందే 8,000. అవి ఒక్కో చోట ఫస్ట్ మీటింగ్ పంపించారు, ప్రతి ఒక్కరికి పీపీఈలు ఇవ్వడం సాధ్యం అవుతుంది. ఇప్పుడే ఇంకా తయారీలోనే ఉన్నామా, అదంతా తెలియదా జనానికి. అంటే కాదు సార్, ఇక్కడ 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 ఒక కామన్, ఇప్పుడు నేను ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్ సైడ్ మాట్లాడుతున్నా. ఏంటంటే, మీకు కేవలం ఎన్లైటన్ చేయడానికి, ద గ్రౌండ్ రియాలిటీ మీకు వాస్తవం చెప్పడానికి మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను నేను. వాస్తవానికి ఈ క్రైసిస్ ఇవన్నీ తర్వాత సంగతి. అంటే మీరు చెప్పే విషయాలన్నీ దట్ కమ్స్ సెకండరీ. వెన్ ఇట్ కమ్స్ టు ఆయన డాక్టర్ రైజ్ చేసిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన కులం ఏంటి, ఇట్స్ అ సెకండరీ. ఆయన రైజ్ చేసిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా, ఒక ప్రొఫెషన్ సార్, ఒక డాక్టర్ ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు సార్, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా లేదా, రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా లేదా, కర్నూలులో పరిస్థితి ఉందా లేదా, అనంతపురంలో సార్, మాది అనంతపురం జిల్లా, అనంతపురంలో జూనియర్ డాక్టర్లు మొత్తుకుంటున్నారు సార్. ఈరోజు ఏమంటే మీడియా కేవలం సెలెక్టివ్ న్యూస్ బయట సార్, నిజానికి వాస్తవమైన కరోనా కేసులు 1200 పైన ఉన్నాయి అంటున్నారు సార్ స్టేట్ లో. కానీ ఎన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తాడు. భారతదేశంలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకోవచ్చు. దానికి మనం కూడా ఏదో వాళ్ళు అనుకుంటున్నారు కదండి, మనం ఊరికి చప్పట్లు కొట్టేస్తే అయిపోతుంది కదా అనుకునే మెంటాలిటీ మనది. ఇక్కడ ఏంటంటే, బికాస్ మీ వాయిస్ గట్టిగా గట్టిగా సార్, ఒక మాట వినండి, మీరు ఆర్గ్యూ చేద్దామంటే ఉపయోగం లేదు కదా. నేను మీతో ఆర్గ్యూ కాదు, నేను మీకు గ్రౌండ్ రియాలిటీ పెట్టడం అనేటువంటిది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడి వల్ల కూడా కాదు. సచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి పాకిన తర్వాత ఎవడు దాస్తాడు దాంట్లో, గొప్ప పని చెప్తుంటారు చూడండి. మనకు అమెరికా కంటే ఎక్కువే ఉంటాయి, కాకపోతే మన వాళ్ళు టెస్టులు చేయకపోవడం వల్ల. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది ఒక గైడ్ లైన్స్ ఎవరికి టెస్ట్ చేయాలి పట్టాను. యాప్ కూడా వచ్చింది కదా, 30 కోట్ల జనాభా ఆరోగ్య సేతు అని ఒక యాప్ కూడా వచ్చింది కదా. యాప్ తో టెస్ట్ కూడా ఏమైనా అవదు, అందులో ఏమనుంది యాప్ లో, మీరు ఎవరితోనన్నా తిరిగారా,
మీ చుట్టుపక్కల వరకు ఎవరికైనా వచ్చిందా? అవును. ఇది లేకపోతే ఏం లేదు అక్కడ. అంటే కౌంట్ కౌంట్ యాప్ లో ఏమి ట్రేస్ అవుట్ ఏం కాదు. నా దగ్గర ఉంది యాప్, నేను డౌన్లోడ్ చేసి చూసా. దాంట్లో ఏముంది, ఇప్పుడు మనతో పాటుగా ఎవరైనా కరోనా పేషెంట్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు అనుకోండి, వాడు కనుక మన పక్కలో దగ్గరలోకి వస్తే మనకి ఎలర్ట్ చేయాలి కరోనా పేషెంట్. యా సరే, అంటే యాప్ అనేది అది మన ఇది కాదు. ఇవాళ ఒకటండి, రెండు ముక్కలు చెప్తాను నేను, మీరేమనుకోకపోతే చెప్పండి సార్. డాక్టర్ ప్రొఫెషన్స్ నా ఫ్రెండ్స్ వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, అందరూ తెలుసుకున్నారు భాషతో. ఇంకోటి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చింది గవర్నమెంట్ అనేటువంటిది కూడా తెలుసు, ఆయనకి తెలియదు డాక్టర్కి. అక్కడ మాస్క్ తీసుకున్నాడు ఆయన, ఆయన ఏమంటాడు, ఓ మాస్క్ ఇస్తాడా నాకు అంటాడు. 15 days 95 మాస్క్ అనేటువంటిది ఒకటే ఇస్తారు సార్, ఫిల్టర్లు చేంజ్ చేసుకుంటారు. అంటే అదే డిబేట్ లో ఉన్నటువంటి మిగతా డాక్టర్లు ఇద్దరు కూడా డాక్టర్లు అడుగుడా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ డాక్టర్లకు ఇస్తున్నారండి, సెకండ్ ప్రయారిటీ ఎనస్థీషియన్స్ కి ఇస్తున్నారండి, అదే బయట ఎనస్థీ మెయిన్ అయితే ఎనస్థీషియన్ ఫస్ట్ ఇస్తారు హాస్పిటల్లో ట్రీట్ చేసేవాళ్ళు. కోవిడ్ లో చేసేటువంటి దాంట్లో దాని ఇన్ఛార్జ్లే వాళ్ళు. అవును, ఆటోమేటిక్ గా ఉంది పీపీఈ తో సహా అన్ని ఉన్నాయి. అవును, అయితే తెలుసు అందరికి. ఇక్కడ ఏంటి, ఈ టైమ్ లో ప్యానిక్ క్రియేట్ చేయటం, ఎక్కడన్నా ఉందని తెలంగాణలో ఉన్నాయా కొన్ని, లేకపోతే ఢిల్లీలో ఉన్నాయా ఎక్కడన్నా సార్? ఎవరన్నా మాట్లాడుతున్నారు ఇట్లాగా సార్? సార్ తెలంగాణ అంటే నేను అనేది మిగతా విషయాలు కాదు, నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. నంబర్ 1, నంబర్ 2 వచ్చి సార్ భయపెట్టే పరిస్థితి ఉంటే ఇంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ముఖ్యమంత్రికి అండగా ఉందామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, అయితే నేనేమంటున్నా డాక్టర్ విషయంలో మాత్రం ఘోరం జరిగింది సార్. ప్రజల అభిప్రాయం అది, ప్రజల అభిప్రాయం అది. ఎందుకంటే ఆయన సస్పెండ్ చేయటం, ఆయన సస్పెండ్ చేయటం ఏంటి సార్ ఈ పరిస్థితుల్లో? ఎవరైనా చేస్తారా సార్? ఖచ్చితంగానండి, ఆ సస్పెన్షన్ అయితే నేను సమర్థిస్తా సార్. చైనా ఈ రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టింది, పశ్చిమ బెంగాల్ లో జైల్లో పెట్టారు, అట్లా ప్రజల్ని బయట పెట్టేవాళ్ళకి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం మనం, హాస్పిటల్ కి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు మనకు భరోసా ఇవ్వాలా? నాకే ధైర్యం లేదయ్యా, మీరు అందరూ అక్కడ రాబాకండి చెప్పారు సార్. డాక్టర్లు చనిపోతున్నారు సార్, డాక్టర్లు చనిపోతుంటే సార్ ఇక్కడికి వచ్చిన మాస్కుల్ని ఈ ఈ రాజకీయ నాయకులు అధికారులు దొంగగా ఎత్తుకుపోతే, ఆ విజయసాయి రెడ్డి అనేవాడు ఇంత పెద్ద N95 మాస్క్ వేసుకుని ఆ గ్లౌజ్ వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ప్రొసీజర్ చెప్తా, ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ఇవ్వమన్నటువంటిది ప్రొసీజర్ లో ఒకటి ఇచ్చారు, ఆ మాస్క్ N95 మాస్క్ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి, ఎవరు కోవిడ్ హాస్పిటల్ లో చేసే వాళ్ళకి ఇచ్చి సెకండ్ ప్రయారిటీలో ఎందుకు ప్రజాప్రతినిధి అనే వాడు ఇంట్లో కూర్చోవట్లేదు, కూర్చోమని చెప్పలేదు జనాలకి భరోసా ఇవ్వమని చెప్పి ప్రొసీజర్ పెట్టారు అందులో. అది ఎమ్మెల్యే ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు, ఒక్కొక్కటి ఎమ్మెల్యేకి ఒకటే ఇస్తారు, ఎంపీకి ఒకటి ఇస్తారు అన్నమాట. అది ప్రొసీజర్ మనకి తెలుసుకున్నాం, అవన్నీ అవన్నీ నాకంతా తెలుసున్నారు, నా దగ్గర ఉంది, ఆటోమేటిక్ గా దాని గురించినే మాట్లాడతాం. ఇప్పుడు సార్ సరే, ఇప్పుడు సార్ ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మాట్లాడింది ఓకే, అది ప్రభుత్వానికి ఏదో ప్యానిక్ క్రియేట్ చేసేది అంటున్నారు. అనంతపూర్ లో జూనియర్ డాక్టర్లు ఏం తప్పు చేశారు సార్? కర్నూలులో డాక్టర్లు ఏం తప్పు చేశారు సార్? సార్ వాళ్లకు సస్పెన్షన్ అనేది ఆన్ పేపర్ రాలేదు, కానీ వాళ్ళ పరిస్థితి అంత భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి, మీరు ఈ వార్తలు చూసే ఉంటారు కర్నూలులో. మా రాయలసీమ పరిస్థితి మాట్లాడుతున్నాను నేను, ఘోరంగా ఉంది. సార్ ఇప్పుడు హోమ్ క్వారంటైన్ మనము పద్ధతులు ఇవంతా ప్రివెన్షనే, మనం ఏం చేయగలుగుతాం? కేవలం అర్థం కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఏంటంటే ఈవేళ ఎవరు సేఫ్ గా ఉన్నాం, మీకు ఇంకో మాట చెప్పనా, మీ అందరికంటే హై రిస్క్ గ్రూప్ లో మేమున్నాం. అవును, డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే పోతాడు, కానీ మేము రోడ్డు మీద తిరుగుతున్నా, జనం మధ్య తిరుగుతున్నా, మరి మేము ముందర అట్లా మాస్క్ పెట్టుకు తిరుగుతున్నాం, కానీ వందల మంది దగ్గర తిరుగుతున్నాం హై రిస్క్ లో లేమ, మేము హై రిస్క్ లో ఉన్నారు, మీ జాగ్రత్తలు తీసుకోవాలని కదా చెప్పేది. హై రిస్క్ లో ఉన్న వాళ్ళు సార్ కాదు సార్, డాక్టర్ వేరు మీరు వేరు సార్. మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు, డాక్టర్ అలా పాటించడానికి లేదు కదా. అది కాదు, నేను అన్న పాయింట్ మీకు అర్థం కావట్లేదు.
వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత, మన దగ్గరికి ఎన్ని వచ్చినాయి అనేది లెక్క, దాంట్లో ఉన్నటువంటి అన్ని చర్చించుకోవాలి. రావద్దని గాని ఇవ్వద్దని గాని ఎవరంటలా, ఇవ్వాలి. ఇక్కడ రోజుకి కొన్ని కొన్ని ఉత్పత్తి అవుతున్నాయి. ఈ లోపుగా ప్యానిక్ క్రియేట్ చేస్తే హాస్పిటల్ మనం అందరూ ఇప్పుడు పోనీ, నేను అనే పాయింట్ ఏంటంటే దేశంలోనూ ఇంకే రాష్ట్రంలోనన్నా ఇలా హడావి జరుగుతుందా? పోనీ ఏ రాష్ట్రంలోనన్నా వచ్చినాయా సార్? మహారాష్ట్రలో హైయెస్ట్ రేటెడ్ సార్. మహారాష్ట్ర ఆల్మోస్ట్ లాక్డౌన్ కాదు, సీజ్డ్ పొజిషన్ లో ఉంది మహారాష్ట్ర. ఎందుకు చేయటం లేదు సార్? ఒక్కసారి మీరు మహారాష్ట్ర వెబ్సైట్ ఆ పోర్టల్స్ లోకి ఆ సైట్ లోకి వెళ్ళండి, చూడండి. మామూలుగా చేయటం లేదు. చూడండి సార్, నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను మహారాష్ట్రలో జరుగుతున్న గొడవ. ఉద్ధవ్ ఠాకరే మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గానీ లేకపోతే ఈ డాక్టర్స్ గ్రూప్ చేస్తున్న ప్రెజర్, నేను మీకు 10 క్లిప్లు పంపిస్తా. ఇప్పుడే పంపిస్తా. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఘోరం ఏంటంటే మాట్లాడిన వాళ్ళు అనిచేస్తున్నారు సార్, మాట్లాడిన వాళ్ళు అనిచేస్తారు. అన్ని చోట్ల కొరత ఉందా లేదా అని అడుగుతున్నా. డాక్టర్స్ సార్, ఇప్పుడు మహారాష్ట్ర బెస్ట్ ఎగ్జాంపుల్. మహారాష్ట్ర ఎంత వాళ్ళు పర్సనల్ గా అటెండ్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక సార్ ద బెస్ట్. కర్ణాటక యడ్యూరప్ప సార్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. ఒక్క చిన్న కంప్లైంట్ ఉందా కర్ణాటకలోంచి, ఒక్క డాక్టర్ నుంచి ఒక్క చిన్న కంప్లైంట్? అంటే వచ్చినాయా లేదా అన్న సంగతి నాకు తెలియదు కానీ బట్ ఎంత అద్భుతంగా జరుగుతుంది కర్ణాటక. అక్కడ కాకపోతే ఏంటంటే మాట్లాడట్లేదు, కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల నడుస్తుంది. డాక్టర్లకు ఇవ్వద్దని ఎవరంటున్నారు? ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సార్ మొత్తం మీద సార్ నేను చెప్పేది ఏంటంటే, మీరు సచ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు డాక్టర్స్ కు సంబంధించి ఒకవేళ వ్యక్తిగతంగా అతను ఏమైనా పొరపాటు చేశాడో మనకు తెలియదు కానీ అతను లేవనెత్తిన అంశాల్లో నిజముందా లేదా, దాన్ని ఎందుకు ప్రభుత్వము తీసుకోవటం లేదు, ఎందుకు అతను సస్పెండ్ చేసింది, ఎందుకు అసలు ఒక డాక్టర్ ని సస్పెండ్ చేయటం ఈ ప్రయత్నంలో ప్రజారోగ్యాన్ని మంటగాల్పడమే. ఓకే కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ.